నౌపార్వనే ఈ చోటు 9 కొండల మధ్యలో ఉంటుంది. అక్కడ ఒక శిథిల మండపంలో భయంకరమైన శిల ఉంది. అదే కుల్సేద్ర. కుల్సేద్ర దరిదాపుల్లోకి కూడా ఎవరు వెళ్ళరు. కాదు అని వెళ్తే దాని ఊపిరి నుండి వచ్చే వేడి విషపుసగ తగలగానే మాంసం మాడిపోయి వట్టి అస్థిపంజరం మాత్రమే మిగిలి అక్కడికక్కడే చస్తారు. అందుకే ఆ శిల చుట్టూ బోలెడు అస్థిపంజరాలు కనిపిస్తాయి. కుల్సేద్ర గురించి తెలిసిన వాళ్ళెవ్వరూ రక్త కంచె దాటి లోపలికి వెళ్లరు. నౌపార్వని ఆనుకుని 9 గ్రామాలు ఉన్నాయి. ప్రతిరోజు చీకటి పడగానే వంతులు వారిగా ఒక్కో గ్రామం వాళ్ళు ఊరేగింపుగా గంగాలంతో జంతువు రక్తం తీసుకువెళ్ళి రక్తం కంచెలు పోసి వెనక్కి తిరిగి చూడకుండా వచ్చేస్తారు. అలా చెయ్యకపోతే కుల్సేద్ర రక్త కంచె దాటి ఊరిలోకి వచ్చేస్తుంది. అందుకే ఈ 9 గ్రామాల ప్రజలు ఈ ఆచారాన్ని తప్పక పాటిస్తారు. ఇదిలా ఉంటే నౌపార్వకి చాలా దూరంలో వెల్లంకి అనే ఊరిలో మురళీదత్ అనే రైతు తన ఇద్దరు పిల్లలు శంకర్ శ్రీవల్లితో జీవిస్తున్నాడు. అయితే ఒకరోజు పొలం పనులు చేస్తున్న మురళీదత్కి ఉన్నట్టుండి కాళ్ళు చేతులు పనిచేయక అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. ఎంతమంది వైద్యులకి చూపించినా లాభం లేకపోయింది. కాళ్ళు రెండు చచ్చుబడ్డాయి, చేతుల్లో కూడా సత్తువు లేదు. కీళ్లవాతంకి ప్రపంచంలో ఎక్కడా మందు లేదు శంకర్, కాకపోతే ఒక మార్గం ఉంది అని చెప్తూ తన దగ్గర ఉన్న సీసాలో నీళ్లు తీసి చచ్చుబడ్డ మురళీదత్ కాళ్లపై జల్లగానే కదలిక వచ్చింది. నల్ల నీళ్లకి మీ నాన్న స్పందిస్తున్నాడు అంటే మీ నాన్న లేచి తిరగ్గాడు శంకర్. అవునా డాక్టర్ గారు, మా నాన్న జబ్బు నయమవుతుందా? రోజు తాళ్లరేవులో పడే నవకాళ్ల జలపాతంలో స్నానం చేయించాలి. రోజునా? అవును, రోజు నవకాళ్ల జలపాతంలో నల్ల నీళ్లతో స్నానం చేస్తే ఆ నీళ్ల ప్రభావం వలన 24 గంటలు మామూలుగా తిరుగుతారు. అలా ఎన్ని రోజులు ఆ జలపాతంలో స్నానం చేయించాలి డాక్టర్ గారు? రోజులు కాదు శంకర్, బ్రతికి ఉన్నంత కాలం ఆ నవకాళ్ల జలపాతం నీళ్లతో స్నానం చేయించాలి. చెప్పాను కదా కీళ్లవాతంకి మందులు లేవు. ఎక్కువ కాలం కదలిక లేకుండా మంచం పైనే ఉంటే మీ నాన్న ప్రాణానికే ప్రమాదం. అయ్యో, మరి ఊర్లో మా పొలం వ్యవసాయం? మీ నాన్న మునిపటిలా కష్టపడి పొలం పనులు చెయ్యకూడదు, నువ్వే ఏదో ఒకటి చెయ్యి. సరే డాక్టర్ గారు, నా తండ్రి కన్నా నాకేది ఎక్కువ కాదు. ఇంతకీ ఆ నవకాళ్ల జలపాతం ఎక్కడుంది? నౌపార్వనే 9 కొండల్లో డుముకు అనే ఊరిని అనుకోనున్న కొండపై నుండి తాళ్లరేవులో ప్రవహించేదే నవకాళ్ల జలపాతం. కొండల్లో ఉండే అరుదైన మూలికల్ని తాకుతూ ప్రవహించడం వలన ఆ నీళ్లకి వాతాన్ని నయం చేసే గుణం ఉంది. మరుసటి రోజే వెల్లంకిలో ఉన్న ఇల్లు పొలం అమ్మేసి తండ్రిని చెల్లెల్ని తీసుకుని డుముకు బయలుదేరాడు. డుముకులో ఇల్లు కొనుక్కుని ఇంటి వెనుక పెద్ద కొట్టం కట్టుకుని కొన్ని ఆవుల్ని కొని, చెల్లి నాన్న ఇకపై కష్టపడకూడదు, నాకా వ్యవసాయం చేయడం రాదు, అందుకే ఆవుల్ని కొన్నా, ఇవిచ్చే పాలమ్మి జీవిద్దాం. సరే అన్నయ్య, నాన్న విశ్రాంతి తీసుకుంటాడు, మనం కష్టపడదాం. అలా రోజు తండ్రిని నవకాళ్ల జలపాతంలో స్నానం చేయించడం వల్ల కొన్ని రోజులకే మురళీదత్ నడవగలుగుతున్నాడు. కొన్నాళ్ళకి తనొక్కడే ప్రతిరోజు సాయంత్రం జలపాతం దగ్గరకు వెళ్లి స్నానం చేసి రావడం అలవాటు చేసుకున్నాడు. అలా ఒకరోజు స్నానం చేసి ఇంటికి వస్తుండగా దారిలో కొంతమంది కొమ్ముబూరలు ఊదుతూ పెద్ద అండాతో రక్తం తీసుకువెళ్తూ ఉండడం చూసి పరుగున ఇంటికి వచ్చి శంకర్తో తను చూసిందంతా చెప్పి, ఏంట్రై ఊరు, ఆ రక్తపండాన్ని ఎక్కడికి తీసుకువెళ్తున్నారు? అమ్మో, బోరలు డప్పులు మోత వింటే భయం వేసింది. ఈ ఊరికి ఒక దండం పద, వెంటనే మన ఊరు వెళ్ళిపోదాం. నాన్న కంగారు పడకండి, నాకు చెల్లికి ఈ ఊరు ఆచారాలు అన్ని ముందే తెలుసు. వాళ్ళ ఆచారాలు నమ్మకాలతో మనకి పనే ఉంది, మాకు మీ ఆరోగ్యం ముఖ్యం. అయినా ఎందుకంత రక్తం తీసుకెళ్తున్నారు? అసలు ఏ జంతువు రక్తం అది? అబ్బా, అది రక్తం కాదు నాన్న, రంగునీళ్ళు. చెప్పా కదా ఈ ఊరు వాళ్ళకి ఏవో మూఢనమ్మకాలు, నువ్వెళ్ళి పడుకో అని సర్ది చెప్పి పంపేశాడు. చెల్లి
డాక్టర్ గారు చెప్పింది గుర్తుంది కదా, నాన్నకి ఆందోళన భయం కలిగించే విషయాలు చెప్పకూడదు. గుర్తుందన్నయ్యా, అలా రోజులు గడుస్తున్నాయి. ఒకరోజు అమావాస్య రాత్రి ఊరిలో అందరూ బయట నిల్చుని ఆకాశం వైపు చూస్తున్నారు. అందరి మొహాల్లో భయం. శంకర్ ఒక్కడే ఊరిలో పాలు పోసి సైకిల్పై వస్తూ వీధిలో జనాల్ని చూసి ఏంటా అని ఒకరిని అడిగితే, ఈరోజు అమావాస్య అంటే కులశేద్ర తను బలి తీసుకోబోయే ఇంటిని అమ్మాయిని ఎంచుకునే రోజు. నవపార్వలో 9 గ్రామాల్లో ఒక ఇంటిపై కులశేద్ర 9 నాలుకల్లో ఒకటి వచ్చి ఇంటిపై వాళ్తుంది. ఆ ఇంట్లో వాళ్ళని పెళ్లి కూతురుగా అలంకరించి పౌర్ణమి రోజున రక్తకంచి దాటించి కులశేద్ర మండపంకి పంపిస్తాం. ఆ అమ్మాయిని రక్తం తాగి చంపేస్తుంది ఆ విగ్రహం. గత 6 నెలలుగా మన డుముకులో కులశేద్ర నాలుక ఏ ఇంటిపై వాళ్ళలేదు. మేము ఈ ఊరొచ్చి 5 నెలలే అయ్యింది, అందుకే నీకు ఈ విషయం తెలియలేదు అనుకుంటా. డుముకులో ఇంటిని కాకుండా వేరే ఊరిలో ఇంటిని ఎంచుకుంది కులశేద్ర. కానీ ఇదంతా చూసి శంకర్ కి చాలా భయం వేసింది. ఇదే ఆచారం రా బాబు, నెలకొకటి చొప్పున నరబలి కోరుతుందా విగ్రహం? ఈ విషయం నాన్నకు తెలిస్తే భయపడి ఊరు వదిలి వెళ్లిపోదాం అంటాడు అని అనుకుంటూ వెళ్లిపోయాడు. పౌర్ణమి రోజు నవపార్వాలో ఒక గ్రామమైన హుకుంపేటకి వెళ్తే కులశేద్ర నాలుక వాలిన ఇల్లు పైన పెంకులు నల్లగా మాడిపోయినట్టు ఉంది. ఆ ఇంట్లో అమ్మాయిని పెళ్లి కూతురులాగా తయారు చేసి ఊరేగింపుగా తీసుకువెళ్తున్నారు. ఆ అమ్మాయి అమ్మాయి తల్లిదండ్రులు కళ్ళ నిండా నీళ్లతో ఏడుస్తున్నారు. ఊరిలో అందరూ కూడా బాధపడుతున్నారు. అలా ఊరేగింపుని అనుసరిస్తున్న శంకర్ కి రక్త కంచె చూసి భయంతో చెమట్లు పట్టేశాయి. చాలా దూరంలో ఒక మండపం, అందులో ఒక విగ్రహం. చుట్టూ అస్థిపంజరాలు, పుర్రెలు, గడ్డి కూడా మొలవని భూమి. శ్మశానం కన్నా భయంకరంగా ఉంది. రక్త కంచె ఇవతల పచ్చగా ఉన్న భూమి, కంచె అవతల ఎడారి శ్మశానంలాగా ఉంది. చేతిలో మంగళసూత్రంతో పెళ్లి కూతురు నడుచుకుంటూ రక్త కంచె దగ్గరకు రాగానే, అమ్మా నాకు భయంగా ఉంది, నేను వెళ్ళను, మీరు బావనే పెళ్లి చేసుకుంటాను. నీ త్యాగం ఈ ఊరు కోసమే కాదు తల్లి, నీ వెనుక పుట్టిన నీ చెల్లి తమ్ముడు కోసం కూడా. అలా ఏడుస్తూనే రక్త కంచె దాటి వెళ్లిపోయింది ఆ పెళ్లి కూతురు. అక్కడికి అప్పుడే వచ్చిన ఆమె బావ తనని పిలుస్తూ ఆ రక్త కంచె దాటి వెళ్ళగానే వేడి విషపు ఊపిరిసగకి తన శరీరం కాస్త ముద్దలు ముద్దలుగా ఊడి కింద పడిపోయి భస్మమైపోయింది. అస్థిపంజరంలాగా మారిపోయి చనిపోయాడు. పెళ్లి కూతురి చేతిలో ఉన్న తాలిబొట్టుని కులశేద్ర 9 నాలుకల్లో 2 వచ్చి
పెళ్లి కూతురు మెడలో కట్టి ఒక నాలుక పెళ్లి కూతుర్ని చుట్టేసి బిగించి చంపేసింది. ఇదంతా చాలా దూరం నుండి చూస్తున్న శంకర్ కి కాళ్ళు వణుకుతున్నాయి. చాలా దూరంగా ఉండడం వల్ల సరిగ్గా కనిపించలేదు, కానీ ఏదో పాముల్లా ఉన్న చేతులు ఆ అమ్మాయిని చంపేశాయి. ఏంటో ఈ ఊరు, అనవసరంగా వచ్చా, కానీ నాన్న కోసం ఈ ఊరిలో ఉండక తప్పడం లేదు అని అనుకుంటూ మరుసటి రోజే చెల్లికి పెళ్లి సంబంధం వెతకడం మొదలుపెట్టి, ఈ నౌపారులో కాకుండా ఇంకెక్కడైనా మా చెల్లికి మంచి వరుణ్ణి చూడాలి అని వాళ్ళ సొంతూరు వెల్లంకిలోనే మంచి సంబంధం చూసి కాయపరుచుకున్నాడు. ఇంకో 3 వారాల్లో మంచి ముహూర్తం ఉంది. ఇంకా త్వరగా ఏ ముహూర్తం లేదా పంతులు గారు? 10 రోజుల్లో అమావాస్య ఉంది బాబు, ఎదురు అమావాస్య పెట్టుకుని శుభకార్యం చేయకూడదు. సరే అయితే ఆ ముహూర్తమే కాయపరచండి. శంకర్ చెల్లి పెళ్లి పనుల్లో హడావిడిగా తిరుగుతున్నాడు. తండ్రి మురళీధర్ రోజు నవకాల జలపాతంలో సాయంత్రాలు స్నానం చేసి ఆరోగ్యంగా తిరుగుతున్నాడు. ఇంతలో అమావాస్య రోజు రానే వచ్చింది. ఊరిలో అందరూ బయటే నిలబడి ఆకాశంలో చూస్తున్నారు. కుల్సేద్ర మండపంలో శిల్ల నోట్లో నుండి 9 నాలుకల్లో ఒకటి ఎగిరి గాలిలో తిరుగుతూ ఉంది. అది వచ్చి శంకర్ వాళ్ళ ఇంటిపై వాలి ఎగిరిపోయింది. మొన్ననే ఇంట్లో పిల్లకి పెళ్లి కుదిరిందంట. ఇంకో 3 రోజుల్లో పెళ్లి అనగా కులిశేద్ర ఆ ఇంటి పిల్లనే వధువుగా ఎంచుకుంది. ఈ విషయమేమీ తెలియని శంకర్ వాళ్ళు అందరూ ఇంట్లో పడుకుని ఉన్నారు. మరుసటి రోజు ఉదయం లేచి చూస్తే తన ఇల్లు పెంకులు నల్లగా మాడిపోయి ఉండడం చూసి, ఏంటి ఇల్లు నల్లగా మారిపోయింది అంటే కులిశేద్ర నా ఇంటిని ఎంచుకుందా అని పరుగున వెళ్లి గ్రామ పెద్దకి జరిగిందంతా చెప్పి, అయ్యా ఇంకో 3 రోజుల్లో నా చెల్లికి పెళ్లి కావాలి అంటే మీ ఊరు ఆచారం ప్రకారం నన్ను ఆ పిశాచికి బలి ఇవ్వండి, నా చెల్లి అమాయకురాలు దాన్ని వదిలిపెట్టండి. బాబు నువ్వు నీ చెల్లి దురదృష్టవంతులు, నా చేతుల్లో ఏమీ లేదు, ఆ కులిశేద్రాని కాదని మనం ఏమీ చెయ్యలేం. అయితే నేను నా కుటుంబంతో సహా ఈ ఊరు వదిలి వెళ్ళిపోతాను. ఊరి పొలిమేర దాటిన మరుక్షణం కులిశేద్ర చేతుల్లో మీ కుటుంబం మొత్తం చస్తుంది. దానికన్నా నీ చెల్లి ఒక్కరితో చావడం నయం కదా. నా చెల్లి అంటే నాకు ప్రాణం, దయచేసి తనను రక్షించే మార్గం చెప్పండి. 19 తరాలుగా మా 9 గ్రామాలు కులిశేద్ర చేత పీడింపబడుతున్నాయి. ఒకనొకప్పుడు ఈ 9 కొండల మధ్య ఒక పెద్ద నది ఉండేదంట. 9 కొండల చుట్టూ కొన్ని 100 గ్రామాలుండేవట. సుఖ సంతోషాలతో జీవిస్తున్న మా పూర్వీకులకి ఉన్నట్టుండి కరువొచ్చి 9 కొండల మధ్య చెరువు ఎండిపోయి చాలా మంది చనిపోయారంట. అప్పుడే ఎండిపోయిన చెరువుని ఇంకా లోతుగా తవ్వితే ఈ కులిశేద్ర మండపం బయటపడింది. ఆ తవ్వడంలో గుణపం తగిలి మండపం విరిగిన శిలకి దెబ్బ తగలడం వల్ల కులిశేద్ర నిద్రలేచింది. అది రోజుకొకరు చొప్పిన గ్రామాలపై పడి మనుషుల్ని తినేస్తుంటే జమదగ్ని మహర్షి వచ్చి దానిని మళ్లీ శిలగా మార్చేశారు. కానీ దాని శిలలో నుండి వచ్చే వేడి విషపు జ్వాలలు ఆ చుట్టుపక్కల ప్రాంతాల్లో వాళ్ళని చంపుతుండేవి. ఈ కులిశేద్ర అని శిలగా చేశా తప్ప చంపడం నా వల్ల కాలేదు, దానిని చంపే మార్గం కోసం అన్వేషిస్తా. అంతవరకు దాని వేడి విషపు శ్వాసని చల్లార్చాలి అంటే రోజూ రక్తంతో తడపాలి, ప్రతి అమావాస్యకి ఒక పెళ్లి కాని అమ్మాయిని రక్తబలివ్వాలి అని ఆయనే మండపంకి 19 పర్లాంగుల దూరం చుట్టూ రక్తకంచె వేయించారు. స్వామి ఈ బాధంతా ఎందుకు? మేమంతా ఈ ఊరు ఖాళీ చేసి వెళ్ళిపోతాం. వెళ్ళిపోవచ్చు, అప్పుడు కులిశేద్రకి అడ్డు అదుపు ఉండదు, పొలిమేర ఉండదు, కంచె ఉండదు, మొత్తం భూమిపై తిరిగి రోజుకొకళ్ళని చంపుతుంది. మీ వల్ల చెరువు అడుగున భూమి లోపల ఉన్న కులిశేద్ర శిలపై గుణపం దెబ్బ పడి అది నిద్రలేచింది. కాబట్టి అది మళ్లీ శాశ్వత నిద్రలోకి వెళ్లే వరకు మీ ఊరి వాళ్లే దానిని ఆపాలి. అలా జమదగ్ని చెప్పినట్టు నౌపారు చుట్టూ ఉండే అనేక గ్రామాల్లో 9 గ్రామాలు కులిశేద్రాన్ని ఆపడానికి ముందుకొచ్చాయి. మిగతా గ్రామ ప్రజలు ఊర్లు విడిచి పారిపోయారు. మరి ప్రతి నెల రక్త బలికి ఎవరు వెళ్లాలి స్వామి? దానికి కావలసిన బలి వధువుని అదే అమావాస్య రోజున ఎంచుకుంటుంది. పౌర్ణమి రోజున
వధువుని బలి తీసుకుంటుంది. అది ఎంచుకున్న ఇంట్లో ఆడపిల్ల లేకపోతే మగవాళ్ళు ముసలివాళ్ళు అనే వయస్సు లింగ భేదం లేకుండా పెళ్లికూతురు రూపంలో వెళ్లాల్సిందే. ఈలోగా నేను వెళ్ళి దాని అంతు చూసే రహస్యం తెలుసుకు వస్తాను అని చెప్పి వెళ్లిన జమదగ్ని మహర్షి తిరిగి రాలేదు. ఆయన ఆశ్రమంని 19 తరాలుగా మా పూర్వీకుల నుండి రోజు శుభ్రం చేస్తూ ఉన్నాం అని గ్రామ పెద్ద జమదగ్ని మహర్షి ఆశ్రమంని చూపించారు. అందులో మహర్షి వాడిన కమండలం, ఆసనం, మరచెంబు అన్ని శుభ్రంగా ఉన్నాయి. గ్రామ పెద్ద చెప్పిందంతా విన్నాక శంకర్ కి ఇక తన చెల్లిని కాపాడే ఉపాయం లేదు అని అర్థమైంది. ఇదంతా తన చెల్లికి వివరంగా చెప్పి, చెల్లి నాన్నకిదంతా తెలియకూడదు, నాన్న ముందు నువ్వు నవ్వుతూ నటించు, నేను నిన్ను ఎలా అయినా కాపాడుకుంటా. నీకోసం నాన్న కోసం నా ప్రాణం పోయినా పర్వాలేదన్నయ్యా. మరుసటి రోజు ఉదయం నల్లగా మారిన ఇంటి కప్పుని చూసిన తండ్రి, ఉన్నట్టుండి మన ఇంటి పెంకులేంట్రా నల్లగా మారిపోయాయి? అది అది నిన్న రాత్రి మన ఇంటిపై పిడుగుపడిందన్నా. పిడుగుపడితే ఇల్లు కూలిపోవడం చూసా, కానీ ఇలా రంగు మారిపోవడం విచిత్రంగా ఉంది. అయినా ఈ ఊర్లో అక్కడక్కడ కొన్ని ఇల్లు ఇలానే నల్లగా ఉన్నాయి. విచిత్రమైన ఊరు, విచిత్రమైన ప్రజలు, విచిత్రమైన ఆచారాలు. పెళ్లి రోజు దగ్గర పడడంతో శంకర్ వాళ్ళ సొంతూరు వెళ్లి తన చెల్లెల్ని పెళ్లి చేసుకోబోయేవాడితో ఇదంతా చెప్పి, నన్ను క్షమించు బావా, ఈ పెళ్లి జరగదు. నువ్వు చెప్పేదంతా చాలా వింతగా ఉంది బావా, అస్సలు నమ్మసక్యంగా లేదు. పోనీ, రేపే మీ చెల్లిని నేను పెళ్లి చేసుకుంటే ఇంకా కులిసేద్ర ఏమీ చేయలేదు కదా. ఈ ఆలోచన నాకు వచ్చింది బావా, కానీ కులిసేద్ర ఎంచుకున్న వధువుని ఎవరు పెళ్లి చేసుకున్నా ఆఖరికి తన మీద చెయ్యి వేసినా రక్తం కక్కుకొని చచ్చిపోతారంట. నేను అన్ని విధాలుగా ప్రయత్నించాను బావా, నా చెల్లిని కాపాడే మార్గం లేదు, కాపాడే మనిషి లేరు. ఎందుకు లేరు? ఒకరున్నారు. ఎవరు? మంత్రాలవ్వ. బావతో కలిసి మంత్రాలవ్వ దగ్గరకు వెళ్లి జరిగిందంతా వివరంగా చెప్పి తనని వెంటబెట్టుకుని డుముకు బయలుదేరాడు. మంత్రాలవ్వ జమదగ్ని ఆశ్రమంలోకి వెళ్లి మహర్షి వాడిన కమండలంని వశీకరణ ముగ్గులో పెట్టి మంత్రాలు చదువుతూ జమదగ్ని ఆత్మని రప్పించింది. చెప్పండి మహర్షి, ఆ కులిసేద్రాన్ని చంపే మార్గం ఉందా? నేను ఎంతో శోధించి సాధించిన మూడు భూతాల వలన మాత్రమే అది సాధ్యం. ఆ మూడు భూతాలని ఒక చిన్న ఉంగరంలో బంధించి ఈ ఊరు వస్తూ వస్తూ అలసిపోయి ఒక గుహలో విశ్రాంతి తీసుకుంటున్న నన్ను ఒక నాగుపాము కాటువేయడంతో అక్కడికక్కడే చనిపోయా. ఇప్పటికీ ఆ గుహలోనే ఇంకా నా అస్థికలు ఉన్నాయి. ముందు వెళ్ళి నా వేలికి ఉన్న ఉంగరం తీసుకురండి. ఆ ఉంగరానికి ఉన్న మణిలో మూడు భూతాలున్నాయి, విల్లుక, ఐనక, వేగక. ఈ మూడు భూతాలు మాత్రమే కులిసేద్రాన్ని అంతం చెయ్యగలవు. జమదగ్ని ఆత్మ చెప్పిన దిక్కుగా అంటే డుముకుని ఆనుకుని ఉండే కొండపైన ఉన్న గుహలోపల శిథిలమైన అస్థి పంజరం వేలికి ఉన్న ఉంగరం తీసుకుని వెనక్కి వస్తూ వస్తూ దాహంతో పక్కనే ఉన్న కొలంలోకి వంగబోతే జేబులో ఉన్న ఉంగరం కొలంలో పడిపోయింది. ఎంత వెతికినా కొలనులో ఎక్కడా దొరకలేదు. ఇంకా చేసేది ఏమీ లేక వట్టి చేతులతో ఇంటికి బయలుదేరి సరాసరి మంత్రాలవ్వ దగ్గరకు వెళ్లి అంతా చెప్పి, ఆ కొలనంతా వెతికావా, కానీ అక్కడ ఆ ఉంగరం కనిపించలేదు. ఎంత పనయ్యింది, నవకాళ్ల జలపాతం పైన ఉండే కొలనది 9 కొండలపైనుండి ప్రవహించి డుముకు కొండపై పడి పెద్ద కొలనులా ఏర్పడి ఆ కొండపైనుండి తాళ్లరేవులో పడే జలపాతం. ఆ నీటి ప్రవాహంలో అంత చిన్న ఉంగరంని వెతకలేం. బేతాలు కిరీటం ఉన్న నాకు ఈ కులిసేద్ర అంతు చూడడం ఒక లెక్క, దాని అంతు చూస్తా అని తన మంత్రదండంతో రక్త కంచె దాటబోయింది. కాని కులిసేద్ర శక్తి ముందు నిలబడలేక దూరంగా తుల్లి పడిపోయింది. ఇక చేసేది ఏమీ లేక దిగులుగా ఇంటికి వెళ్లిన శంకర్ కి నవ్వుతూ శ్రీవెల్లి ఎదురు వచ్చి, అన్నయ్య త్వరగా రా, నాన్న చూడు ఏం తెచ్చాడో. ఇంటి లోపలికి వెళ్లి చూస్తే తండ్రి చేతిలో పెద్ద చేప, దానిని కొయ్యడానికి చేతిలో కత్తితో తండ్రి. పాపం వీళ్ళిద్దరికి ఏం జరుగుతుందో తెలియక
చేపను తెచ్చి కూర వండుకుంటున్నారు అని అనుకుంటూ చూస్తే నరికిన చేప పొట్టలో ఉంగరం. ఆ ఉంగరాన్ని చూడగానే శంకర్ కి కళ్ళు మెరిశాయి. జమదగ్ని ఉంగరం, జమదగ్ని ఉంగరం! నాన్నా, నీకెక్కడ ఈ చేప? ఎప్పటిలాగే ఈరోజు కూడా తాళ్లరేవుకు వెళ్లి నవకాళ్ల జలపాతం కింద కూర్చున్నా. కొండపై నుండి ఒళ్ళోకి ఈ చేప వచ్చి పడింది. సరే, ఇంటికి తెచ్చా. ఏ, వచ్చి చెప్తానన్నా అని సంతోషంతో ఊరు వదిలి వెళ్లిపోతున్న మంత్రాలవ్వ దగ్గరకు వెళ్లి జరిగిందంతా చెప్పి ఇద్దరు ఉంగరం పట్టుకుని డుముకు కొండ ఎక్కి ఉంగరం పై మనిని విరగొట్టగానే అందులో నుండి మూడు భూతాలు వచ్చాయి. ఆజ్ఞ, జమదగ్ని ఆజ్ఞ, విల్లుక, ఐనక, వేగక, సిద్ధం. ఉంగరం పైనున్న మణిని విరగొట్టి నా ఆజ్ఞ అని చెప్పు. విల్లుక చందమామంత దూరం కూడా బాణం వేయగలదు. ఐనక, ఇక్కడ నుండే చందమామపై ఉన్న ఇసుక రేణువుని కూడా స్పష్టంగా చూడగలదు. వేగక, చీకటిలో చందమామపైకి వెళ్లి రాగలదు. కులిసేత్రాన్ని చంపాలి అంటే పౌర్ణమి రోజున మాత్రమే వీలవుతుంది. పౌర్ణమి రోజున 3 నిమిషాల్లో శిల రూపంలో నుండి దాని నిజరూపంలోకి వస్తుంది. ఆ నిజరూపంలోకి వచ్చిన కులిసేత్రాకి నుదిటిపై ఒక కొమ్ము మొలుస్తుంది. దాని ప్రాణం దానిలోనే ఉంటుంది. దాని నిజరూపాన్ని 16 పర్లాంగుల దూరంలో నుండి చూసినా వాళ్ల కళ్ళు పోతాయి. కులిసేద్రాకి 36 కళ్ళు ఉంటాయి. దాని చూపు 20 మైళ్ల వరకు అన్ని దిక్కులా చూడగలదు. ఆ కొమ్ముని విరగొట్టాలి. కానీ ఆ కొమ్ము నేలపై పడకూడదు. అలా పడితే ఇంకో కులిసేత్ర ఆవిర్భవిస్తుంది. ఊరి వాళ్ళందరూ శ్రీవల్లిని పెళ్లి కూతురిలా ముస్తాబు చేసి తీసుకువెళ్తున్నారు. శ్రీవల్లి చేతిలో తాలిబొట్టుతో అన్నయ్య చెప్పినట్టు రక్త కంచె దాటి వెళ్తుంది. పెళ్లి కూతురు దగ్గరకు రాగానే కులిసేద్ర శిల రూపంలో నుండి నిజరూపంలోకి వచ్చేస్తుంది. తాళి తీసి శ్రీవల్లికి కట్టబోతూ ఉంటే డుముకు కొండపై 28 మైళ్ళ దూరం నుండి ఐనక కులిసేద్ర కొమ్మును చూసి బాణం ఎటుపక్క పెట్టాలో గురి చెప్తే విల్లుక బాణం వదిలింది. ఆ బాణం సరాసరి కులిసేద్ర కొమ్ముకు తగలగానే రక్త కంచె శక్తి పోయింది. చిటికిలో కింద పడబోతున్న కొమ్ముని వేగక వెళ్లి తెచ్చేసి మంత్రాల అవ్వకి ఇచ్చేసింది. గట్టిగా అరుస్తూ కులిసేద్ర భస్మమైపోయింది. ఎరుపు రంగుతో ఉన్న రక్త కంచె మామూలుగా అయిపోయింది. శ్రీవల్లి ఊరిలోకి వచ్చేసింది. 190 సంవత్సరాలుగా కులిసేద్రతో పీడింపబడుతున్న 9 గ్రామాల ప్రజలు ఆనందంతో సంబరాలు చేసుకున్నారు. శంకర్ని ఎత్తుకుని ఊరంతా తిప్పారు. ఆ కులిసేద్ర కొమ్ముని మంత్రాల అవ్వ తన బేతాల కిరీటంకి అంటించగానే కొమ్ము మాడి మసైపోయింది. ఇంకో పిశాచి మంత్రాలవ్వ చేతిలో భస్మమైపోయింది.